రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యునైటెడ్ బ్రావరీస్ కార్మికులకు ఉపాధి కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం బంటుపల్లి వద్ద గల యునైటెడ్ బ్రావరీస్ పరిసరం వద్ద కార్మికులందరికీ యాజమాన్య ఉపాధి కల్పించాలని, వేతనాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంకు యూబీ యాజమాన్యానికి మద్యం పాలసీ కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభనతో ఉత్పత్తి తగ్గిందనే పేరుతో కాంట్రాక్టు కార్మికులందరినీ రేపటి నుంచి విధుల్లోకి రానివ్వడం లేదని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించారు. యూబీ యాజమాన్యం నవంబర్ 25 నుంచి కార్మికులందరినీ ఎప్పటి వలె యథావిధిగా 600 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఉండే యునైటెడ్ బ్యారూ పరిసరంలో సుమారు 600 మంది కార్మికులు పనిచేస్తారు. గత 20 సంవత్సరాలుగా కనీస వేతనాలు కానీ, పిఎఫ్లు కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ లేకుండా పనిచేస్తారు. ఈ రోజు మద్యం పాలసీలో ప్రభుత్వానికి, యాజమాన్యానికి వచ్చిన స్తంభంలోన ఇవాళ ప్రభుత్వం ఏమో మద్యం కేసులు తీసుకోవడం లేదని చెప్పిందని యాజమాన్యం మాకు లేఖ పంపింది. మేము ప్రభుత్వం మాకు తీసుకోవడం లేదు కాబట్టి మేము కార్మికులను ఆపేస్తారని చెప్పేసి లేఖ పంపించింది. ఇది సరైనది కాదు. మీరు ప్రభుత్వం ఏం తెలుసుకుంటారో తెలియదు. మొత్తం కార్మికులందరికీ ఉపాధి కల్పించాలా? మీరేమైనా సెలవులు ప్రకటిస్తే సెలవు కాలానికి వేతనాలు చెల్లించవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. యాజమాన్యం వెంటనే ఆ విధమైన చర్యలు చేపట్టాలా? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులను తెప్పించే ప్రయత్నాలు చేయాలా? కార్మికులందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలా? లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి, యాజమాన్యానికి మేము హెచ్చరిక చేస్తాం. అందులో భాగంగానే రేపు 25వ తేదీన రేపు స్పందనకు ర్యాలీ కార్యక్రమంగా వెళ్ళి రేపు స్పందనకు వినతి పత్రం ఇస్తాం. 26వ తేదీ నుంచి పరిసరం వద్ద రిలే నిర్వహణ దీక్షల కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 4వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడతాం. తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 600 మంది కుటుంబాన్ని ఆదుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ ప్రజానికి కానీ, గ్రామ ప్రజానికి కానీ, పెద్దల్ని అందరి మద్దతు కూడబట్టి ప్రజల మద్దతుతోని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గొంటుపల్లి వద్ద యునైటెడ్ బ్రావరీస్ పరిశ్రమ యాజమాన్యం ఏంటంటే నిన్న 25వ తేదీ నుంచి కూడా కార్మికులెవరిని కూడా విధులకు రావద్దని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 20 సంవత్సరాలుగా కార్మిక శ్రమతో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జించిన యాజమాన్యం ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో ఏమైనా నిబంధనలు పెడితే ప్రభుత్వం యాజమాన్యం తెలుసుకోవాలా, కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి, ఒకవేళ మీరు సెలవు ప్రకటించినట్టయితే సెలవు రోజులు కార్మికులందరికీ కూడా పూర్తిస్థాయి వేతనాలు ఇచ్చి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యాజమాన్యం లాభాలను ఎవరు కూడా కోరట్లేదు. ఈరోజు ఏ పని ఇచ్చినా చేయడానికి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే యాజమాన్యం రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అందుకు రేపటి నుంచి కూడా యాజమాన్యం యూనియన్తో మాట్లాడి దీన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తారని యాజమాన్యం తెలుసుకోవాలా, లేకపోతే దీని మీద ఎల్లుండి నుంచి కూడాను రిలే నిర్వహాధ్యక్షులు అలాగే జాయింట్ కమిషనర్ లేబర్ గారికి వింత పత్రంతో పాటు ఎల్లుండు మన 26వ తేదీ రేపు కూడా అన్నట్టు రణస్థలంలో ర్యాలీ చేసి ప్రభుత్వానికి కూడా వింతపత్రం ఇవ్వడం జరుగుతుంది.